పుడమీ ప్రస్తుతం మన నేలల్లో కర్బనశాతం చాలా దారుణ స్థితికి పడిపోయింది మనం ఉపయోగించే రసాయనిక ఎరువులు ఎక్కువ కాలం మొక్కలకు అందుబాటులో ఉండాలన్నా వేరు వ్యవస్థ దృఢంగానూ ఆరోగ్యవంతంగానూ వృద్ధి చెందాలన్నా భూమిలో మొక్కల జీవన ప్రక్రియకు తోడ్పడే సూక్ష్మజీవులు శిలీంధ్రాలు బాగా వృద్ధి చెందాలన్నా భూమిలో కర్బనశాతం కనీసం రెండుగా ఉండాలి పుడమిని ఉపయోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరుగుతుంది పుడమిలో యాభై శాతం యాసిడ్ ఉంది పుడమిని భూమిలో ప్రతి సంవత్సరం కనీసం రెండుసార్లు వినియోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి పైరు మరియు నేల ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడులు సాధించగలుగుతాం పుడమిని ఎకరానికి ఇరవై కేజీల చొప్పున రెండు దఫాలుగా వినియోగించాలి ప్రతిభ బయోటెక్ వారి పుడమిని వాడుదాం భూమిలో కర్బన శాతాన్ని పెంచుదాం అధిక దిగుబడులు సాధిద్దాం పుడమి పుడమి సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం సుస్వాగతం ఈ విభాగంలో మనము గత సంవత్సరం నుంచి మిరప పంట మీద దాడి చేసినటువంటి నల్ల తామర పురుగు లేదా వెస్ట్రన్ థ్రిప్స్ అంటారు వీటి నుంచి మిరప పంటని కాపాడుకోవడం ఎలా దీనికి ఉన్న నివారణ చర్యలు ఏంటి వాటికి ఉన్న పరిమితులు ఏంటి ఇవి మనం తెలుసుకోబోతున్నాం ఈ నల్ల తామర పురుగు యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఫ్రాంక్లినిలా ఆక్సిడెంటాలిస్ అంటారు దీన్ని ఇది ముఖ్యంగా మనకు అమెరికా మరియు యూరప్ దేశాల నుంచి అక్కడ గత దాదాపు పది పదిహేను సంవత్సరాల ముందే ఇది అక్కడ పుట్టింది తర్వాత అక్కడ నుంచి ఏసియా అంటే మన ఆసియా ఖండంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా అన్ని పైర్ల మీద ఇది వ్యాప్తి చెందింది మనకు గత సంవత్సరం నుంచి దీన్ని వృద్ధి ఎక్కువగా ఉండి ముఖ్యంగా మిరప పంట మీద విపరీతమైన దాడి చేసింది ఈ నల్ల తామ్ర పురుగు చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది ఒక మిల్లీమీటర్ పొడవు మాత్రమే ఉంటుంది ఒక మిల్లీమీటర్ పొడవు మాత్రమే ఉంటుంది కానీ ఇది చేసే నష్టము విపరీతంగా ఉంటుంది దాదాపుగా మిర్చిలో మనకు బాగా పండిస్తే ఇరవై ఐదు క్వింటాళ్ళు వచ్చే దిగుబడిని ఇది దాదాపుగా ఐదారు క్వింటాళ్ళకు పరిమితం చేసింది అది కూడా క్వాలిటీ లేకుండా అంత విపరీతమైన నష్టాన్ని మనకు గత సంవత్సరం మిగిల్చింది ఈ నల్ల తామర పురుగు మన పైరు మీద అటాక్ చేసినప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలి ఇప్పుడు దాదాపుగా అందరూ మిరప వేసి నాట్లు వేసి కొంతమంది నెల రోజులైంది కొంతమంది పదిహేను రోజులైంది ఇలా ఉన్నాయి ఈ దశలో ఉన్నాయి అంటే పూత ద పూత దశకి మనము దగ్గరగా ఉన్నాం ఇది ఈ నల్ల తామర పురుగు ఎక్కువగా పూత దశలోనే దీని దాడి ఎక్కువగా ఉంటుంది ఇటువంటి సమయంలో వీటిని ఎలా నివారించుకోవాలి అసలు ఈ నల్ల తామర పురుగు అంటే ఏంటి కొంచెం మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఈ నల్ల తామర పురుగు ఇది ఒక్కొక్క అడల్ట్ అంటే రెక్కలు వచ్చిన పురుగు ఇది చిగురు ఆకుల మధ్య కానీ లేకుంటే పుప్పడి రేణువులు ఎక్కడైతే ఉంటుందో పుప్పడి రేణువులు ఎక్కడ ఉంటే లోపల వాటి మధ్య కానీ లేదంటే ఆకుల కింద కానీ పత్ర రంధ్రాలలో కానీ అంత చిన్న గుడ్లు ఇవి ఒక్కొక్క ఈ నల్ల తామర పురుగు వచ్చేసి ముప్పై నుంచి నలభై గుడ్లు పెడుతుంది ముప్పై నుంచి నలభై గుడ్లు పెడితే ఇది వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే రెండు రోజుల్లోనే ఈ గుడ్డు పగులుతుంది చలిక ఉంటే అంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే అది పది నుంచి పద్నాలుగు రోజుల వరకు తీసుకుంటుంది కానీ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కేవలం రెండు రోజుల్లోనే అది పిగులుతుంది అంటే ఒక తామర పురుగు మన వాతావరణ దృష్ట్యా అంటే మనకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి మన వాతావరణ దృష్ట్యా ఒక తామర పురుగు మూడు రోజుల్లోనే దాదాపుగా ముప్పై నుంచి నలభై తామర పురుగులని అది వృద్ధి చేస్తుంది అందువల్ల దీని దాడి ఎక్కువగా ఉంటుంది చూడ్డానికి చాలా చిన్నదిగా ఒక మిల్లీమీటర్ పొడవు ఉన్నా సరే ఇది విపరీతంగా వృద్ధి చెందటం వలన దీని జీవిత కాలం చాలా తక్కువ అయినందువల్ల అందులో ఇది ఒక్కొక్క రెక్కల పురుగు ముప్పై నుంచి నలభై గుడ్లను పెట్టడం వల్ల దీని వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల దాని దాడి నుంచి విపరీతమైన నష్టం మనకు సంభవిస్తుంది ఇది గుడ్డు పెట్టిన తర్వాత ఒక ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే రెండు మూడు రోజుల్లో పిగులుతుంది లేదా తక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటే పది నుంచి పద్నాలుగు రోజుల్లో పిగులుతుంది పిగిలిన తర్వాత ఇది ఆ లార్వా దశలో మనకు నష్టం కలిగిస్తుంది తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత కూడా మనకు నష్టం కలిగిస్తుంది దాదాపుగా మనకు ఈ రసం పీల్చి పురుగులుగా లేదా మన కొరుకుడు పురుగులు వీటిని మనకు కోసస్ దశ అంటే రెక్కలు వచ్చిన తర్వాత నష్ట నివారణ తక్ నష్టం తక్కువ ఉంటుంది కానీ ఇది రెండు దశల్లోనూ విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది మనకు మనకు వాటి గుడ్లు కూడా కనిపించవు అంత సూక్ష్మంగా ఉంటాయి పత్ర రంధ్రంతో సమానంగా ఉండేంత గుడ్లు పెడతాయి పత్ర రంధ్రాల్లోనూ పెడతాయి చిగురాకులు వస్తుంటే ఆ చిగుల మధ్యలో పెట్టేస్తాయి లేదా పువ్వు లోపల పెట్టేస్తాయి ఇలా పెడతాయి అన్నమాట ఇవి ఈ గుడ్లని ఈ నల్ల తామర పురుగులో ఆడవాటిని మగవాటిని గుర్తించడం వల్ల ఈ నల్ల తామర పురుగు ఆడదైతే అది ముదురు గోధుమ రంగులో ఉంటుంది మొగవి లేత పసుపు వర్ణంలో అన్నమాట తర్వాత గుడ్డు కూడా లేత పసుపు రంగులో ఉంటుంది గుడ్డు పిగిలిన తర్వాత అందులోంచి వచ్చినటువంటి లార్వా కూడా లేత పసుపు రంగులో అన్నమాట సో ఈ లక్షణాలు కలిగి ఉంటుంది ఈ నల్ల తామర పురుగు సో వీటిని ఈ ఉద్ధృతి నుంచి తట్టుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్న అదేంటంటే వీటిని రసాయనిక పదార్థాలతో వీటి ఉధృతిని తగ్గించలేము ఇది ప్రూవ్ చేయబడింది కేవలము ఉపశమనం మాత్రమే లభిస్తుంది తప్పనుంచి పూర్తి స్థాయిలో వీటిని తగ్గించలేము అనేది ఒక నిర్ణయానికి వచ్చారు దీనిని బయోలాజికల్గా అంటే సహజంగానే దీనిని కంట్రోల్ చేసుకోవాలి అలా అయితేనే ఎక్కువగా కంట్రోల్ చేయగలుగుతాము కానీ రసాయనిక పదార్థాలతో వీటిని కంట్రోల్ చేయలేము అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ప్రపంచవ్యాప్తంగా అదే జరిగింది కూడా గత సంవత్సరం కూడా మన రైతు సోదరులు విపరీతమైన అంటే మూడు రోజులకు ఒకసారి ఎంతెంతో ఖరీదు పెట్టి పదిహేను వందలు రెండు వేలు ఎకరానికి ఖర్చు పెట్టి స్ప్రే చేసినా సరే ఇవి నివారించబడలేదు అలాగే కంటిన్యూ అవడం వల్లనే దాదాపుగా నెల రోజుల్లోనే పదిసార్లు స్ప్రే చేసినా సరే ఇవి పూర్తిగా నివారించబడలేదు కాబట్టి రసాయనిక పదార్థాల మీద లేదా ఇన్సెక్టిసైడ్స్ మీద మనము ఆధారపడడం కంటే బయలాజికల్ రెమెడీ అంటే సహజ సిద్ధమైనటువంటి నివారణ చర్యలు చేపట్టమని ఎక్కువగా చెప్తున్నారన్నమాట వీటికి ఈ బ్లాక్ త్రిప్స్ని లేదా నల్ల తామర పురుగుని మనము కంట్రోల్ చేయాలంటే ఎక్కువగా అవి లార్వా దశలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ సహజ సిద్ధమైన బయోలాజికల్ రెమెడీ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనము పాటిస్తే ఈ లార్వా దశలో ఉన్నప్పుడే మాత్రం వాటిని మనము నాశనం చేయగలుగుతాము వాటిని కంట్రోల్ చేయగలుగుతాము రెక్కలు వచ్చిన తర్వాత బయోలాజికల్ పద్ధతిలో వాటిని కంట్రోల్ చేయలేము కానీ మనము ఒక నాలుగు ఐదు దఫాలు దీన్ని ఈ బయాలజికల్ మెథడ్ని మనం కంటిన్యూగా చేయడం వల్ల దాని జీవిత చక్రం మీద మనం దెబ్బ కొట్టచ్చు ఎందుకంటే లార్వా దశలో ఉన్న వాటిని మనం చంపుతూ పోతే తర్వాత పిగిలిన ఎగ్గు కూడా మళ్ళీ చంపడం ఇలా చేస్తూ పోతే దాని జీవిత చక్రం మీద మనము ఒక బ్రేక్ వేయడం వల్ల దాన్ని అడ్డుకోవడం వల్ల దాని పునరుత్పత్తిని మనము ఆపివేయచ్చు వీలైనంతగా సో దీనికి మనము ఈ మధ్య కాలంలో చూసిన ఫలితాలను బట్టి మనము మైక్రోబియల్ మెథడ్లో అంటే మైక్రోబియల్ ప్రొడక్ట్స్ని వేటిని వాడితే కొంచెం ఉత్తమ ఫలితాలు ఉన్నాయి అన్నది మనకు గత సంవత్సరము అన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాత తేలింది ఏంటంటే బవేరియా బాసియానా అనే ఒక సిలిండ్రము వర్టిసిలియం లెకానీ అనే ఇంకొక సిలిండ్రము ఇవి రెండు సిలిండ్రాలే అంటే ఫంగస్ అంటారు వీటిని ఈ రెండు ఈ నల్ల తామర పురుగు మీద ఈ నల్ల తామర పురుగు లార్వా దశలో ఉన్నప్పుడు దాని మీద కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసి వాటిని కంట్రోల్ చేస్తుంది వాటిని నాశనం చేస్తుంది అన్నది తేలింది అందువల్ల మనము నల్ల తామర పురుగు మనకు ఒకటి రెండు పూత దశలో ఉండగా లేదా పూత దశ కంటే ముందు కూడా వస్తున్నాయి మొగ్గ దశలో ఉన్నప్పుడు కూడా వస్తున్నాయి ఒకటి రెండు మనకు ఒక్కొక్క చెట్టు మీద కనపడగానే మనము ఈ నివారణ చర్యలు మొదలు పెడితే ఈ బయోలాజికల్ రెమెడీ ఏదైతే మనం అనుకున్నామో ఈ శిలీంధ్రాల ద్వారా దానిని నాశనం చేయాలి అనుకుంటున్నామో దాన్ని ముందుగానే మొదలుపెట్టి చేయడం వలన దాదాపుగా దాని ఉధృతిని దాని పెరుగుదలని మరియు వృద్ధి చేసుకునే సంతతిని మనము కంట్రోల్ చేయవచ్చు ఈ బవేరియా బాసియానా వర్టిసిలియం లేఖాని అనే ఈ రెండు శిలీంధ్రాలు మనకు పౌడర్ రూపంలోనూ దొరుకుతాయి అదే ప్రకారము లిక్విడ్ రూపంలోనూ దొరుకుతాయి ద్రవ రూపంలోనూ దొరుకుతాయి ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఈ బవేరియా బాసియానా కానీ లేకపోతే వట్టిసిలియం లేక లెక్కని కానీ అర లీటరు అర లీటరు రెండు అర లీటర్ అర లీటర్ తీసుకొని ఒక రెండు కేజీల బెల్లం తీసుకొని వీటిని ఒక నలభై ఎనిమిది గంటల పాటు ఒక ఇరవై లీటర్లు నీటిలో వృద్ధి చేసుకొని దానికి ఇంకొక రెండు వందల లీటర్లని కలిపి బాగా మొక్కలు తడిచేటట్టు స్ప్రే చేయాలి దీనిని కనీసం నాలుగు రోజులకు ఒకసారి వీటిని స్ప్రే చేసుకుంటూ పోవడం వలన మనకు ఈ లార్వా దశలో ఏవైతే గుడ్డు పిగలగానే లార్వా దశ మొదలవుతుందో ఆ దశలో ఉన్నప్పుడే ఈ నల్ల తామర పురుగుని ఈ శిలీంధ్రము కంట్రోల్ చేస్తుంది మీరు తొందరపడి ఈ బవేరియా బాస్యాన వర్టిసిలియం లేఖాన్ని స్ప్రే చేసినా మళ్ళీ మూడో రోజో నాలుగో రోజు మీరు ఏదైనా కెమికల్ ప్రోడక్ట్ని స్ప్రే చేయడం వల్ల ఈ బవేరియా బాసియాన బట్సీలియం లేని ఇవి చనిపోతాయి ఎటువంటి పనితనం ఉండదు కొంచెం ఓపిక పట్టండి కానీ ఒక నాలుగైదు దఫాలుగా వీటిని నాలుగు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి అందరూ స్ప్రే చేయడం వలన దయవుంచి ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే సహజ సిద్ధంగా కంట్రోల్ చేయాలంటే ఇది మూకమ్ముడిగా చేస్తేనే మనకు మంచి ఫలితం ఉంటుంది ఒక ఎకరం అతను ఈ పద్ధతి పాటిస్తూ చుట్టుపక్కల ఉన్న రైతులు వేరే పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా ఫలితం శూన్యం ఎందుకంటే అక్కడ లార్వా దశ నుంచి మళ్ళీ పీపా దశకు రాగానే ఆ రెక్కల పురుగు మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్తుంది ఇక్కడ గుడ్లు పెడుతుంది ఇక నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు ఇక్కడే మనం దెబ్బతింటూ ఉంటాం కొంతమంది రైతులు ఏంటంటే ఈ బవేరియా బాసియాన వల్యం లేకపోతే స్ప్రే చేసి అసంతృప్తికి ఎక్కడ గురవుతుంటారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాటించకపోవడం వల్లనే మనకు ఫలితం రాదు దీని గుడ్డు పెగలడానికి మూడు రోజులే తర్వాత అది లార్వా దశలో ఒక మూడు నుంచి నాలుగు రోజులు ఉంటుంది తర్వాత రెక్కలు వస్తాయి రెక్కలు వచ్చిన తర్వాత అది పది నుంచి పదిహేను రోజుల వరకు బతుకుతుంది ఈ పది నుంచి పదిహేను రోజులు అన్ని చోట్లకి ఇది వ్యాపిస్తుంది అందువలన దయవుంచి ఈ బయోలాజికల్ మెథడ్లో కంట్రోల్ చేయాల్సినప్పుడు చుట్టూ ఉన్న రైతులతో మాట్లాడుకొని అందరూ ఇది మన అందరి సమస్య అని భావించి సమిష్టిగా చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది లేదా ఒక రైతు చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు చేయనప్పుడు అతను చేసిన వృధా ప్లస్ మీకు నష్టమే కాబట్టి అందరి రైతులు దాదాపు చుట్టూ ఉన్న పది పదిహేను మంది రైతులు కూడా ఇలా అందరూ కూడా బలుక్కొని దాదాపుగా ఒక నెల రోజుల్లో కనీసం ఐదు సార్లు వీటిని స్ప్రే చేయడం వలన మనము ఈ నల్ల తామర పురుగుని లార్వా దశలోనే దాన్ని నివారించవచ్చు ఎప్పుడైతే మనము ఈ బవేరియా బాసియానా వర్టిసిలియం లేని ఈ రెండింటిని మనం స్ప్రే చేసినప్పుడు ఈ లార్వా దశలో ఉన్నప్పుడు దాని శరీర భాగము మృదువుగా ఉంటుంది దాని మీద ఈ శిరీంద్రం చేరి దాని నాడీ వ్యవస్థ మీద జీర్ణ వ్యవస్థ మీద ఇది దెబ్బతీస్తుంది అప్పుడు అది నశించిపోతుంది క్రమేపీ చనిపోతుంది అన్నమాట సో అలా జరగాలి అంటే మధ్యలో మీరు వెంటనే మూడు రోజులకు నాలుగు రోజులకు కెమికల్ స్ప్రేస్ చేయొద్దు ఈ బవేరియా బాసియానా మీద నమ్మకం ఉండి స్ప్రే చేసేవాళ్ళు ఈ బయోలాజికల్ మెథడ్స్ మీద నమ్మకం ఉండి స్ప్రే చేసేవాళ్ళు దయ ఉంచి కెమికల్స్ వాడకండి కొంచెం ఓపిక పట్టండి మీరు ఇలా ప్రతి నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒకసారి వీటిని స్ప్రే చేసుకుంటూ పోతే ఒక ఐదు దఫాలుగా స్ప్రే చేస్తే చుట్టూ ఉన్న రైతులు కూడా ఇలాగే పాటిస్తే అందరూ చేస్తే ఖచ్చితంగా దీన్ని మనం అడ్డుకోగలుగుతాం అలా చేయలేనప్పుడు వృధా ఏ ఒక్క రైతు చేస్తూ లేదా ఇద్దరు రైతులు చేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళు చేయనప్పుడు వాళ్ళు లార్వా దశలో ఉన్న దాన్ని కంట్రోల్ చేసినా పక్కన ఉన్న రెక్కల పురుగు రెక్కలు వచ్చిన తర్వాత అది వచ్చేసి మీ పొలంలో గుడ్డు గుడ్డు పెడుతుంది కదా దానివల్ల ఎక్కడ కంట్రోల్ చేసినట్లు అవుతుంది సో సహజ సిద్ధంగా దీన్ని కంట్రోల్ చేయాలంటే మూకుమ్మడిగా చేస్తేనే అవుతుంది అంతేకాకుండా గమ్ు ఉన్నటువంటి ఈ అట్టలు కూడా మనము అక్కడక్కడ పెట్టడం వల్ల ఈ రెక్కల పురుగులు వాటికి అంటుకొని అవి చనిపోతాయి ఇటువంటివే ఎక్కువ చేయండి కానీ ఇలా బయలాజికల్ పద్ధతిలో చేసినప్పుడు వీటికి పరిమితులు తక్కువగా ఉంటాయి ఫలితాలు రావాలడానికి పరిమితులు చాలా తక్కువగా ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టు ఏ ఒక్క రైతు చేస్తే ఇది ఉపయోగపడదు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చేస్తేనే దీంట్లో ఫలితం ఉంటుంది అందులో ఈ గమ్ము ఉన్నటువంటి అటలు కూడా ఏర్పాట్లు చేయండి చనిపోవడానికి కొన్ని కొంతమంది కొన్ని లైట్స్ కూడా ఉన్నాయి లైట్స్ పెట్టి దాని కింద ఆయిల్ కానీ నీళ్లు కానీ పెట్టడం వల్ల ఆ లైటింగ్ కొచ్చి అవి అందులో పడిపోయి ఆ నీళ్ళల్లో కానీ ఆయిల్లో కానీ పడిపోయి చనిపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి అటువంటి సహజ సిద్ధంగా నివారించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి కానీ ఇది మూకుమ్ముడిగా చేస్తేనే అవుతుంది ఈ సహజ సిద్ధంగా వీటిని కంట్రోల్ చేయాలంటే మిత్ర పురుగులు ఇవి కూడా ఉండటం వల్ల అవి వాటిని లార్వా దశలో ఉన్నప్పుడు వాటిని తినడం వల్ల కూడా మనకు ఈ నష్టం నివారించబడుతుంది ఇక ఇలా చేసినప్పుడు మీకు కంట్రోల్ అవ్వలేదు అనుకుంటే కానీ ఇది నాలుగైదు దఫాలు చేయండి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి చేయండి ఇలా చేసినా కూడా వాతావరణం అనుకూలించగను లేకపోతే మీరందరూ క్రమేపీ పద్ధతి పాటించకపోవడం వలన ఫలితం రానప్పుడు మీరేం చేయాలంటే దయవుంచి ఈ బలహీన క్షణాల్లో మీరు ఒత్తిడికి లోనై ఎవరు ఏం చెప్పినా తీసుకొచ్చి వాటిని స్ప్రే చేసి నష్టం తెచ్చుకోకండి ఎందుకంటే ఎక్కువ మంది ఈ ప్రొడక్ట్స్ అని అవన్నీ ఇవన్నీ మీకు ఏం చేస్తున్నారంటే ఒక రెండు మూడు రకాల పైర్ త్రాయిడ్స్ని వీటిని ఎక్కువ మోతాదులో కలిపేసి వాటిని ఇస్తున్నారు మీకు అదేది లీటర్ మొత్తం ఒక మూడు అయితే మీకు రెండు వేల రూపాయలకి రెండు వేల ఐదు వందల రూపాయలకి అంటగట్టేసి వాళ్ళు జంప్ పారిపోతున్నారు దాని మీద అడ్రస్ ఉండదు పర్ పర్ఫెక్ట్ అడ్రస్ ఉండదు ఏమి ఉండదు లాభాల కోసం వీటిని ఇలా చేస్తున్నారు మీ బలహీన క్షణాలని వీటిని మీ బలహీనతని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు వాటి జోలికి పోకండి మీరు అసిటామిపిరిడ్ కానీ ఎమిడాక్లోపిరిడ్ కానీ థయోమిథాగ్జిమ్ కానీ ప్రొఫినోపాస్ కానీ నీమాయిల్ కానీ ఇటువంటి వాటిని తక్కువ ఖరీదులో ఉన్నటువంటి వాటిని ఎక్కువ నీటిలో కలుపుకొని మామూలుగా అయితే మనము నూట యాభై నుంచి నూట అరవై లీటర్లు స్ప్రే చేస్తాం ఎకరానికి కానీ ఈ నల్ల తామర పురుగు ఉన్నప్పుడు రెండు వందల లీటర్లు నుంచి రెండు వందల యాభై లీటర్ల వరకు వెళ్ళండి దానికి తగ్గట్టు లీటర్కి వీటిని ఎంత కలుపుకోవాలో అంత కలుపుకోండి లీటర్ నీటికి అందులో ఆ లేబుల్ మీద మీకు డోసేజ్ ఉంటుంది లీటర్ నీటికి ఎంత కలుపుకోవాలనో అంత ఆ ప్రకారము డోసేజ్ కలుపుకొని రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్లు బాగా తడిచేటట్టు స్ప్రే చేయండి ఎక్కువ ఖరీదు దాటికి పోకండి ఇవి కనీసం నాలుగు రోజులకోసారి ఈ తక్కువ ఖరీదు మందులతోనే స్ప్రే చేసుకుంటూ ఎక్కువ నీటిలో కలిపి స్ప్రే చేసుకుంటూ పోవడం వలన ఈ నల్ల తామర పురుగు కాస్త కంట్రోల్లో ఉండి గత సంవత్సరం కూడా కొంతమందికి పదిహేను నుంచి ఇరవై కింటాల వరకు దిగుబడి వచ్చింది మీరు తొందరపడి లాభాపేక్షను ఆశించే కంపెనీలు కానీ డీలర్లు కానీ ఏవేవో అందులో ఏముందో కూడా మీకు తెలియకుండా వాళ్ళు ఊరిక లాభాపేక్షతో అమ్ముతున్న వాటిని దయవుచ్చి తీసుకొని నష్టపోకండి మీరు చేయవలసింది ఏంటంటే ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎఫురాన్ కానీ పాయమెట్రోజన్ కానీ వీటి కాంబినేషన్లో ఉన్నటువంటి ఉత్పత్తులను కానీ లేదా సాయంత్రాలిప్రోల్ వీటిని కానీ స్ప స్పైనోసాడ్ వీటిలో కాంబినేషన్లో కానీ మీరు స్ప్రే చేయడం వల్ల కాస్త కంట్రోల్ ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ రాదు రసాయనిక పదార్థాలతో మనము కంట్రోల్ చేస్తే దాదాపు అరవై నుంచి ఎనభై శాతం ఏది ఇంత ఖరీదైనటువంటి ఈ డైనోటెఫిరాన్ పయోమెట్రోజిన్ నిలిప్రోల్ స్పైనోసాడ్ వీటిని మనము కాంబినేషన్లో మనం స్ప్రే చేసినా కూడా వాటి కంట్రోల్ వచ్చేసి అరవై నుంచి ఎనభై శాతం మాత్రమే ఉంటుంది ఇవి పదిహేను రోజులకు ఇరవై రోజులకొసారి అవి ఈ ఖరీదైన మందులు స్ప్రే చేసుకున్న మధ్యలో మాత్రం మీరు నేను చెప్పినటువంటి ఈ తక్కువ ఖరీదైనటువంటి ఎసిటామిపిరిడు ఎమిడాక్లోప్రిడ్ థయోమిథాగ్జిమ్ ప్రోఫినోఫాసు టెన్ థౌజండ్ పీపీఎం నీమ్ ఆయిల్ ఇటువంటి వాటిని మీరు ఫిప్రోనీలు ఇటువంటి వాటిని మీరు స్ప్రే చేస్తూ ఉండండి ఎక్కువ నీటిలో కలుపుకొని ఇలా చేయడం వల్ల నల్ల తామర పురుగు కంట్రోల్లో ఉంటుంది ఉంచి ఈ నల్ల తామర పురుగును కంట్రోల్ చేయాలంటే ఒక ఉద్యమంలా చేస్తేనే అవుతుంది అంటే కలిసికట్టుగా తోటి రైతులు ఒకచోట పొలం ఉన్నటువంటి పది పదిహేను మంది రైతులు అందరూ కలిసి ఒకేసారి స్ప్రే చేయడం వల్ల దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము ఇది గ్రామాలలో అందరూ ఇలా మాట్లాడుకొని చేయండి బయోలాజికల్గా పరిష్కారం సహజ సిద్ధంగా పరిష్కారం చేయాలంటే నేను ముందుగా చెప్పినట్లు బవేరియా బాసియానా వట్టి సిలియం లెక్కాని అనే ఈ శిలీంధ్రాలని పౌడర్ రూపంలో ఉంటే కేజీ కేజీ తీసుకోండి ద్రవ రూపంలో ఉంటే అర లీటరు అర లీటర్ తీసుకోండి వాటిని బెల్లంలో వృద్ధి చేసుకొని నలభై ఎనిమిది గంటల తర్వాత ఎక్కువ నీటిలో కలుపుకొని స్ప్రే చేయండి ఇది మూకుమ్మడిగా చేస్తేనే ఆ లార్వా దశలో ఉన్నటువంటి ఈ నల్ల తామర పురుగుని మనము చంపగలుగుతాము దాటి లైఫ్ సైకిల్ని దాని జీవిత చక్రాన్ని మనం బ్రేక్ చేయడం వల్ల దాన్ని వృద్ధిని ఆపగలుగుతాము సో ఇలా చేయడం వల్ల మనకు కాస్త పరిష్కారం దొరుకుతుంది మనము ఈ అతి తక్కువ దిగుబడి నుంచి బయటపడగలి కనీసం ఒక ఇరవై క్వింటాల దిగుబడికైనా మనము చేరుకోగలుగుతాము ఇది ఈ నల్ల తామర పురుగు దాని ఉధృతిని ఎలా తట్టుకోవాలి దాని నష్టం నుంచి ఎలా బయటపడాలి అనేది మనము చేయవలసిన చర్యలు ఈ నల్ల తామర పురుగు ముఖ్యంగా ఏం చేస్తుందంటే ఈ పువ్వులో ఉన్నటువంటి పుప్పడి దాని మీద ఆధారపడుతుంది ఆ పుప్పడిలో రసం ఉంటుంది దాన్ని పీల్చుకొని జీవిస్తుంది లేదా చిగురాకులలో ఉన్నటువంటి రసాన్ని పీల్చి ఇది జీవితాన్ని సాగిస్తుంది అందువల్ల పెరుగుదల రాదు ముడుచుకుపోతాయి చివుళ్ళు తర్వాత పూత కూడా అది ఫలదీకరణం చెందకుండా ఆగిపోయి కాయ కాదు లేదా కాయ కాసినా ముడుచుకుపోయి అక్కడ చిన్న మీరు చూసింటారు అంగుళం కాయ కూడా రాకుండా ముడుచుకుపోయి ఉంటుంది సో ఇటువంటి విపరీతాలు సంభవిస్తాయి వచ్చిన దిగుబడి కూడా నాణ్యత లేకుండా పోతుంది కాబట్టి ఈ నల్ల తామర పురుకు ఇవి నష్ట నివారణ చర్యలు దీనిని ప్రతి రైతు ఆచరిస్తాడని అందులో అందరూ కలిసికట్టుగా ఆచరిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇప్పటి వరకు మీరు అన్నపూర్ణ అగ్రి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ అన్నపూర్ణ అగ్రి స్పేస్ గురించి తోటి రైతులకు తెలియచేసి వారికి కూడా ఈ వ్యవసాయం గురించి సమగ్రమైన సమాచారం అందేలా చేయండి ధన్యవాదాలు